ఈ దానికి గౌండల కూలికి సరిపోయలేదు. ఒక్కొరు వరకు వచ్చేసి 1200 రూపాయలు పెట్టి గౌండకి కట్టించిన, కడుపుల లేనోళ్ళకి ఇంట్లో బాడీలు ఉన్న వాళ్ళకి ఇయ్యాల. నువ్వు ఉన్నోనికి ఇస్తావు, లేనోనికి ఇస్తావు. మొత్తం 6,70,000 అయింది వాయిని ఇచ్చేది కాక. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోర్ నీడ్స్. దిస్ ఇస్ మియాషా. ఫ్రెండ్స్, టుడేస్ వీడియోలో మరొక బ్యూటిఫుల్ మోడల్ హౌస్ డిజైన్ చూపించబోతున్నాను. ఈ హౌస్ అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్ఆర్ కాలనీలో ఉంటుంది. అండ్ ఈ హౌస్ ఓనర్ పేరు వచ్చేసి కురువాపేట చిన్న మదిరెడ్డి గారు. ఈయనకు మెయిన్ రోడ్కి వచ్చిందండి ప్లాటు, సౌత్ ఫేసింగ్. 6,70,000లో కంప్లీట్ అయిందంట కన్స్ట్రక్షన్ మొత్తం. చాలామంది నంబర్ అండి, మీరు దగ్గర నుండి చేసుకోవాలి కానీ 100% అవుతుంది. సో ఎలివేషన్ కూడా చూసుకుంటే మీరు చాలా అద్భుతంగా చేయించుకున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అలాగే వీడియో కంటెంట్ నచ్చి జెన్యున్ వీడియో అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియోకి బూస్టింగ్ దొరుకుతుంది. అలాగే మన ఛానల్ యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్లోరింగ్లో వెట్రిఫైడ్ పార్కింగ్ టైల్స్ యూస్ చేశారు, చాలా మంచి డిజైన్ ఉంది. అలాగే యాంటీ స్కిడ్ ఉంటుంది. సో డోర్ చూసుకోండి, లామినేట్ డోర్ పెట్టించారు, వుడెన్ డోర్. అండ్ ఇక్కడ రైట్ సైడ్లో 3 సెల్ఫ్స్ వచ్చాయి, పైన ఒక విండో వచ్చింది వెంటిలేషన్ కోసం. సో డోర్ డిజైన్ చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే డబ్ల్యూపీసీ డోర్ పెట్టించారు బాత్రూమ్కి. జనరల్గా మనకు వుడెన్ డోర్ పెట్టిస్తే అది వాటర్ పడితే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ స్టెప్స్ వచ్చాయి. ఈ డోర్ ఓపెన్ చేసేసి మనం ఇప్పుడు బాత్రూమ్ చూసేద్దాం. స్టెయిర్కేస్ కింద బాత్రూమ్ వచ్చింది. సో చాలా పెద్ద సైజులో ఉంది బాత్రూమ్ కూడా. టైల్స్ పెట్టించలేదు బాత్రూమ్లో, టైల్స్ పెట్టిస్తే ఇంకా చాలా బాగుండేది. సో ఇక్కడ ఒక ట్యాబ్ వచ్చింది. ఫ్రంట్లో మీరు చూసుకుంటే వెస్ట్రన్ కంబోర్డ్ వచ్చింది అండ్ ఇండియన్ డబ్ల్యూసీ కూడా వచ్చింది. పైన షవర్ చూడండి. అండ్ ఇక్కడ ఫ్రంట్లో షెల్ఫ్స్ వచ్చాయి. చూడండి ఫ్రెండ్స్, వెస్ట్రన్ కమోడ్ వచ్చింది అండ్ ఇండియన్ డబ్ల్యూసీ కూడా వచ్చింది. సో ఇప్పుడు మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసేసి హాల్ చూసేద్దాం. సో ఇది హాల్ ఫ్రెండ్స్. ఫ్లోరింగ్లో గ్రెనైట్ వేశారు అండ్ అలాగే 2 ఇంచెస్ బార్డర్ కూడా కట్ చేసి వేయించారు. సో చాలా బాగా లుక్ వచ్చేసింది. అండ్ కలర్ చూసుకుంటే మీరు బయట ఒక కలర్ ఉంది అండ్ హాల్లో ఒక కలర్ ఉంది, లోపల కూడా వేరే కలర్ చేంజెస్ చేశారు. 3-4 కలర్స్ యూజ్ చేశారు వీళ్ళు. అండ్ ఇక్కడ మనకు ఎల్ఈడి ప్యానెల్ టీవీ క్యాబినెట్ వచ్చింది, సెల్ఫ్స్ వచ్చాయి, చాలా మంచి డిజైన్ చేయించారు. సో ఓవరాల్ హాల్ లుక్ చూడండి ఫ్రెండ్స్, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సో ఫ్లోరింగ్లో చూడండి. అండ్ ఇప్పుడు కిచెన్ చూద్దాం ఫ్రెండ్స్. కిచెన్లో చాలా షెల్ఫ్స్ వచ్చాయి, అలాగే ఒక పూజ ముందరి కూడా చేయించారు కిచెన్లో. అండ్ నార్మల్ న్యాచురల్ స్టోన్స్ వేయించారు కిచెన్లో, బయట హాల్లో మాత్రమే గ్రానైట్ వచ్చింది. అండ్ ఇక్కడ స్టీల్ సింక్ వచ్చింది ఏదైనా వాష్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మనకు గ్యాస్ స్టవ్ వస్తుంది, దాని పక్కనే మనకు ఈ సెల్ఫ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్స్ వచ్చాయి ఇక్కడ. అండ్ ఇక్కడ పూజ మందిర్ వచ్చింది. వాస్తు ప్రకారం చూసుకుంటే జనరల్గా కిచెన్ పక్కనే పూజ రూమ్ వస్తుంటుంది, అలానే బాగా సెట్ చేశారు ఇక్కడ. సో ప్లానింగ్ మాత్రం చాలా బాగుంది, హౌస్ ప్లానింగ్. ఫ్రెండ్స్, జనరల్గా సిమెంట్తోనే సెల్ఫ్ చేస్తూ ఉంటారు అందరూ. సో స్టోన్స్తో చేయించినప్పుడు కొంచెం ఖర్చు పెరగొచ్చు కానీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది అండ్ లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్. హాల్లో లానే బెడ్రూమ్లో కూడా లామినేట్ డోర్ వచ్చింది, సింగిల్ డోర్ వచ్చింది ఇక్కడ. సో డోర్ ఓపెన్ చేసేసి బెడ్రూమ్ చూద్దాం. సో బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 11 ఫీట్స్ బై 7 ఫీట్స్ ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే కిచెన్ చూసుకుంటే 7 బై 7 ఉంది. హాల్ సైజ్ వచ్చేసి లెంత్ 16 ఫీట్ ఉంది, విడ్త్ 7 ఫీట్స్ ఉంది హాల్. అండ్ ఇక్కడ కూడా షెల్ఫ్స్ వచ్చాయి చూడండి. సో ఓవరాల్ బెడ్రూమ్ లుక్ ఎలా ఉంది చూడండి. పైన ఒక వెంటిలేషన్ కోసం విండో పెట్టించారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి హౌస్ మీరు కూడా చేయించుకోవచ్చు. 6,70,000 ఖర్చు అయిందంట ఈ హౌస్ ఓనర్కి, సో గవర్నమెంట్ బిల్లు కాకుండా. సో ఇది ఫేక్ వీడియో అనుకుంటే వాళ్ళ కర్మ, ఇంకా మనం ఏం చేయలేం దానికి. సో 6 లక్షలు ఇస్తాను, 7 లక్షలు ఇస్తాను కట్టేసి బ్రో అని చాలామంది ప్రీవియస్ వీడియోస్లో నాకు మెసేజ్లు కామెంట్ చేశారు. సో ఫ్రెండ్స్, పైకి వెళ్ళి చూద్దాం, టెరెస్ చూద్దాం. ఇక్కడ జగనన్న కాలనీ వ్యూ అంతా చాలా బాగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో పైన కూడా సిమెంట్ ఫ్లోరింగ్ చేయించారు, ఫ్యూచర్లో లీకేజ్ ప్రాబ్లం అయ్యే ఛాన్స్ లేకుండా. సో ఇక్కడ ఆల్మోస్ట్ వాటర్ అండ్ కరెంట్ వచ్చేసింది, రోడ్స్ రావాల్సి ఉంది. హౌస్ కంప్లీట్ అయ్యాక రోడ్స్ వచ్చే ఛాన్స్ ఉంది.
ఫ్రెండ్స్ అలాగే హౌస్ ఓనర్ తో మాట్లాడడం జరిగింది. సో ఆయన ఫీలింగ్స్ అన్ని ఆయన మాటలో వినండి. సో ఎలా అనిపించిందో మీరు చెప్పండి మీ ఒపీనియన్ కామెంట్ లో. సో అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కంటెంట్ యూస్ఫుల్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏ సంబంధం లేకుండా మావే డబ్బులు అప్పుల పాలై మీరు వస్తున్నాం. దీని గురించి ఎవరు పరిష్కారం చెప్తలేరు. ఏమనంటే దీనికి చెప్పాల్సింది మేము కాదు అన్నట్టు ఒక చూస్తున్నారు పోతున్నారు. దీనికి చెప్పాల్సిన బాధ్యత ఉండే ముఖ్యమంత్రిది, మాకు జవాబు ఇవ్వాలను. అంటే మీ ఫీలింగ్ అంటే మీరు ఆయన గవర్నమెంట్ నుంచి ఇచ్చిన అమౌంట్ దేనికి సరిపోవట్లేదు అంటే దానికి గౌండల కూలికి సరిపోయలేదు. ఒక్కొరు వరకు వచ్చేసి 1200 రూపాయలు పెట్టి గౌండకి కట్టించిన. మొత్తం ఎంత అయిందన్న మీకు ఇల్లు కట్టే వరకు కంప్లీట్ అయ్యే వరకు? మొత్తం 670,000 అయింది. వాయన ఇచ్చినది కాక. వాయన ఇచ్చినది ఎంత? వాయన ఇచ్చే 180,000 అంటే కడ్డీలు సిమెంట్ది అన్ని పటకంగా 60,000 రూపాయలు చేతికి వచ్చినాయి. 60,000 మీ చేతికి వచ్చినాయి అన్ని కట్ చేసుకొని? కట్ చేసుకొని స్థలం ఒకటి ఇచ్చినట్ట. ఒక సెంట్? ఒక సెంట్. ఒక సెంట్ స్థలం మీకు సరిపోతుందానా? సరిపోకున్నందుకే కదా స్వామి. ఇప్పుడు 4 కుటుంబాలు వస్తారు, ఏదైనా ఫంక్షన్ పెట్టుకుంటే ఆయన బెడ్రూమ్ అంతా లేదు. ఇది పని లేకపోతే లెట్రిన్ ఎరగనిక పోయేదాన్ని అంతా కూడా లేదు. ఇది ఏమంటే ఉండాలా లేని గతి లేని బాగుతనలు ఇచ్చినారా అని దాని గురించి పెట్టుకున్నాం, కట్టించుకున్నాం. ఆయన ఇచ్చిన బాగుతనల పావుల పర్సెంట్ కూడా మాకు ఏది సరిపోవడం లేదు. అంటే మీరు మొత్తంగా ఏం చెప్పాలనుకుంటున్నారన్న? ఏం చెప్పేదేం లేదు. వచ్చే మూమెంట్లు అయినా కూడా అక్కడ నంద్యాల సిటీ అయినా కూడా వాళ్ళకి షెడ్డున్నర స్థలం ఇచ్చి, మాకు షెడ్డు స్థలం ఇచ్చి, అడుగు స్థలం విడిచిపెట్టి కట్టుకోమని చెప్తున్నారు. అడుగు స్థలం విడిచిపెడితే మా కాడ ఏముంది అడా? చాలా తక్కువ. వాణి ఏరుగపోయిన దొడ్డు ఎంత కూడా ఉండదు. ఇంకా మీ పిల్లలు ఏడమనుకున్నారా? వచ్చిన చుట్టాలు ఏడ కాలకాడ అనుకున్నారా? అయితే సెంటున్నర ఇచ్చింటే బాగుండేది. సెంటున్నర స్థలం అంటే ఉన్న పూర్వం పోకు. ఇప్పుడు వచ్చినావు కాదంటలేము. సెంటున్నర స్థలం లేని బాగుతన్ల అడుపుల లేనోళ్ళకి, ఇంట్లో బాడీలు ఉన్న వాళ్ళకి ఇయ్యాల. నువ్వు ఉన్నోనికి ఇస్తే లేనోనికి ఇస్తే అంటే వానికి ఆస్తి ఉన్నోనికి ఇస్తే, ఆస్తి లేనోనికి ఇస్తే అంటే వాని గురించి ఆలోచించవు. లేనోని ఇంకా తొక్కుతావు, ఉన్నోని ఇంకా పైకి లేపుతావు.